షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ విపక్షాలు సామాన్య ప్రజలతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన నాయకుడు సాయిపై సిఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై జనసేన పార్టీ సీరియస్గా తీసుకుంది. దీనిలో భాగంగా సిఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తికి బయలుదేరారు. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ పై ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నా ఆమెపై జగన్ ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదు అని ఆరోపణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రజలతో ఆమె వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలతో, సామాన్యులతో కూడా ఆమె పలు సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యకర్తలపై చేయి చేసుకోవడం కామన్ గా మారిపోయింది. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం, ఇలా ఆ సిఐపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న ఘటనపై ఆమె నుంచి వివరణ కోరుతూ చార్జ్ మెమో జారీ చేసి మమా అనిపించేశారు. అంజు యాదవ్ వ్యవహార శైలికి సంబంధించి అనేక ఆధారాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రోడ్డుపైన, సామాన్య జనంలో, హోటళ్ల ముందు ఆమె దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ అధికారినైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు, స్థానచలనం చేసి విచారణ చేపడతారు. కానీ అధికార పక్షం అండదండలు ఫుల్లుగా ఉన్న అంజు యాదవ్పై ఎలాంటి చర్యలు లేవు. జగన్ సర్కారులో సిఐ అంజు యాదవ్కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు ఉన్నారు పోలీసులు, ఉన్నతాధికారులు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, ఓవరాల్ గా సిఐ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, మొత్తం మీద అంజు యాదవ్ దుడుకు వైఖరి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన గతంలో ఆమె అనేక సార్లు దాడి చేసిన పరిస్థితి, ముఖ్యంగా మహిళ, ఒక మహిళ చీర లాగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమెకు ఎదురైనా కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. పబ్లిక్ రోడ్ లో ఒక మహిళ చీర లాగేశారు ఆమె. అలాగే చాలా వరకు మహిళల్ని కానీ అందరినీ కొట్టడము, బహిరంగంగా కొట్టడము సర్వసాధారణంగా మారిపోయింది. మరోవైపు ఒక వాళ్ళు ఏదైతే మహిళ బాధితురాలు ఉన్నారో ఆమె తరఫున వాళ్ళు ప్రైవేట్ గా, అంటే పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. వాళ్ళు ఒక హోటల్ నిర్వహిస్తున్నారు. ఆ హోటల్ వద్ద చాలా వరకు రాత్రుల్లో వెళ్ళి అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అక్కడికి వచ్చిన ఎవరైతే తినడానికి వచ్చింటారో వాళ్ళందరినీ బెదరగొట్టుతారు మేడం, ఇట్లా ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు దాన్ని కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఆమె తొడగొట్టి వాళ్ళని సవాల్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కొట్టేసాయితో పాటుగా జనసేన నేతలు చాలా మందిని ఆమె ఆ రోజు జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొట్టారు.
ఇది పబ్లిక్ గా కొట్టిన నేపథ్యంలో వీడియోలో ఒకరిని కొట్టింది మాత్రం బయటకు వచ్చింది. కానీ ఆమె స్టేషన్ లోపల కూడా చాలా మందిని జనసేన నేతను కూడా కొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడ పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పారు తిరుపతికి వెళ్తున్నానని. అదే క్రమంలో తిరుపతికి ఆయన ఈ రోజు ప్రత్యేక విమానంలో కాసేపట్లో రాబోతున్నారు. ఆయన రావడానికి సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుంటుంటే పోలీసులు కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకోకుండా ఆంక్షలు విధించి రోడ్లనే ఇక్కడ పడితే అక్కడ ఆపేశారు. మీడియా వెహికల్ ను కూడా లోపలికి అనుమతించకుండా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుంచి రోడ్ మార్గం గుండా ఎస్పీ కార్యాలయానికి రాబోతున్నారు. మహిళా యూనివర్సిటీ కావచ్చు, ఉప్పరపల్లి, అలాగే గాజులమణ్యం ఆ రోడ్డు గుండానే ఆయన రాబోతున్నారని ఇప్పటికే పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత వినతి పత్రం ఇవ్వడానికి 11:30కి పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ. 10 నుంచి 11 వరకు జగన్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లమైన సమావేశం ఉందని చెప్పి ఆ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో వినతి పత్రం తీసుకోవడానికి 11:30కి అనుమతించారు. 11:30కి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో అంజు యాదవ్ చేస్తున్నటువంటి దాడులు, మానవ హక్కుల హననం పైన ఫిర్యాదు చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన 12:30కి రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఎన్డీఏ ఇతర పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడి నుంచి పోతున్నారు. అయితే ఇంతకంటే ముందు మానవ హక్కుల కమిషన్ కూడా ఈ జరిగిన సంఘటనను సుమోటగా తీసుకుని 27వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో జరిగిన సంఘటన పైన పోలీసులు నివేదిక తెప్పించుకుని పోలీసు ఉన్నతాధికారులకి నివేదిక ఇవ్వబోతున్నారు. సిఐ అంజు యాదవ్ ను సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా జనసేన ఇవ్వబోతోంది. జన సిఐ అంజు యాదవ్ ని సస్పెండ్ చేయటము చేయకపోవటం అనేది మాత్రం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆమె పైన చర్య తీసుకుంటారనేది మాత్రం ఇంకా ఇదిగానే ఉంది. అయితే మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయ్యి నివేదిక అడిగిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో చర్య తీసుకుంటారనేటువంటి వాదన ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఫిర్యాదు చేయబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, పోలీస్ శాఖ ఏ చర్య తీసుకోబోతోంది, ప్రభుత్వం దీన్ని డ్రాగాన్ చేసి మరింత డ్యామేజ్ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా, మరింత ఎక్కువ నష్టాన్ని కలిగించుకునే చర్యలు తీసుకుంటుందా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద శ్రీకాళహస్తిలో జనసేన ఇది యాక్టివిటీ సంబంధించి ఈ ఇష్యూ ప్రతిష్టాత్మకంగా మారింది నీలిమా. రైట్, థ్యాంక్ యూ దినేష్.